బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణను జగన్ నమ్మించి మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కృష్ణానదిపైన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టారని ఆరోపించారు. జగన్ అందించిన స్నేహహస్తాన్ని నమ్మి సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటే ఇప్పుడు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలనే గుర్తు చేసిన శ్రీనివాస్ గౌడ్ మళ్ళీ తెలంగాణ జిల్లాలను ఎండబెడతామంటే ఒప్పుకునేది లేదంటూ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పారు. కేసు ఉంది కదా, తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే మేము ఇమ్మీడియట్ గా బ్రిజేష్ కుమార్ క్రిమినల్ తొందరగా వచ్చేసి చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి గారు అన్నారు. అప్పుడు మరి వీళ్ళు ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారేమో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తే లేదు లేదు నేను స్టార్ట్ చేయనని చెప్పి కేంద్ర మంత్రి దగ్గర మీరు అన్నారా లేదా అని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కేంద్ర మంత్రి దగ్గర మీరు మాట ఇచ్చిండ్రా లేదా? మాట ఇచ్చి మాట తప్పడం, మీరు మాట గల్లోలని చెప్పి మా ప్రభుత్వం మేము సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే మీరు విత్డ్రా కాగానే ఇమ్మీడియట్గా ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటే అది స్నేహస్తమా అని అడుగుతా ఉన్నా నేను. ఇది మంచిది మంచి పనే మోసం పనే అని అడుగుతా ఉన్నా నేను. అపెక్స్ కమిటీలో మీరు ఇచ్చిన మాటని మాట కాదా, ఒక ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చినటువంటి మాట తప్పడం ఎంతవరకు సంబంధించిన అడుగుతా ఉన్నా. మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకుండా బ్రిజేష్ కుమార్ క్రిమినల్ తీర్పు పైన ఒత్తిడి తెచ్చి తొందరగా హైటెక్ చేసుకొని నీటి వాట కేటాయించుకున్న తర్వాత మీరు ఒకవేళ మీ కేటాయించిన వాటలోనే మీరు పనిచేస్తున్నామంటే దానికి ఒక అర్థం ఉంది. మీరు విత్డ్రా చేయించి సుప్రీంకోర్టులో మాట ఇచ్చి మాట తప్పి పని స్టార్ట్ చేసి ఈరోజు స్నేహస్తం అంటే ఇది స్నేహస్తమా? తెలంగాణలో సామెత ఉంది, నోట్ల చక్కెర కడుపులో కత్తెర అన్నట్లు. ఈ రకమైనటువంటి పద్ధతి కనిపించింది తప్ప